వ్యవస్థాకులు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను వాళ్ళర్పించారు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు ఎన్టీఆర్ ఘాటు వద్దకు చేరుకున్నారు ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్చాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు హీరో నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం నటిస్తుంటే సినిమా రంగంలోకి వచ్చి జాన మరణం పోసుకున్నాయి జానపదాలు జాబులీలు పడాయి అలాగే సాంఘికాలు సామజన సామజపర గమనాలు అయ్యాయి పద్యం బదులెక్కింది అలాగే పాట నా నాటు కట్టింది అలాగే కళామ తల్లి కల కలకల కన్నులు పండుగ చేసుకుంది కలగల నవ్వింది మనం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికినట్టు చూసిన అటువంటి నటధీరుడు అలాగే నటంలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరగాయ ప్రవేశం చేసి అణు అణువులో పాత్రలను జీర్ణింపు చేసుకుని ప్రతి పాత్రకి జీవం పోసిన ధీరశాలి ఎక్కడ కూడా కనపడ్డు అని సగర్భంగా నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు మరి ఆయన కేవలం సినిమాలే కాదు మరి ప్రతి తెలుగు బిడ్డకి అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డకి నేను తెలుగువాడిని అని ఆయన చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ ఆత్మవిశ్వాసం అలాగే పొగరికి స్థానబెట్టి పదును పెట్టి బయటికి లాకొచ్చి చెప్పించిన సత్తా ఉన్న తెలుగు తేజం మనందమూరి తారక రామారావు గారు ఆనాడు ఆ తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డకి బొడ్డు ఊడక ముందే ప్రతి బిడ్డకి తెలుగు ప్రతి బిడ్డకు బొడ్డు ఊడక ముందే ఈ రాజకీయం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన రాజకీయాలకు వచ్చే ముందు ఎంతోమందికి రాజకీయాలంటే ఆసక్తి అనేది లే ఉండేది కాదు అసలు చాలామందికి తెలిసేది కూడా కాదు అటువంటిది ఆయన ఒక రైజ రాజకీయ చైతన్యం తీసుకొచ్చి జనానికి కూడా పొలిటికల్ హీరో అయ్యాడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ ఎంతో సాహసోపేతమైనవి అలాగే అవి సామాన్య మానవునికి మేలు చేసేవిగా ఎంతో సానుకూ సానుకూలమైనవి అలాగే మన రాజకీయాలు చూస్తే ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్ ఎన్టీఆర్ తర్వాత అనుకునే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన తీసుకురావడం జరిగింది అలాగే ఆయన అమలు చేయడం జరిగింది ఆయన తర్వాత ఎంతోమంది కూడా ఆయన తీసుకొచ్చిన ఈ పథకాల్ని ఈ సంక్షేమ కార్యక్రమాన్ని అనుకరించే అమలు చేసే విధంగా ఆయన ఎంతో దూరదృష్టితో వాటి ఆనాడు ఆయన వాటిని అన్నింటినీ రూపకల్పన చేయడం జరిగింది ఆఖరి పేదవాడి ఒక ఆఖరి బాధ తెలిసిన అమ్మ అలాగే ఆడవాళ్లకు అండగా ఆర్థిక ఇచ్చిన అన్న మన నందమూరి తారక నామారావు గారు అటువంటి మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నేను ఆయన బిడ్డగా పుట్టడం అంటే వాగ్రతా సంప్రదం వాగ్రత బతిపతే జగత పితడం వందే పార్తీ పరమేశ్వరం నా గాయత్ర పరమంతం నమాతు పరదేవత నా పరత సాత నాను తాత పాతకరం పరం యస్మాత్ పార్దేవ దేహ ప్రాదుర్భద భగతి గురుణా సంతుని మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే అంటే నాకు గురువులు మనకి గురోపదేశం చేస్తారు చదువులు చెప్తారు కానీ ఆ యొక్క చెప్పిన చదువుల్ని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు బిడ్డగా ఇంతమంది ప్రజలతో భావసు రాణి జన్మాంతర సహృదాన్ని అంటాం అంటే ఒక పోయిన జన్మలో ఒక మనిషితో ఉన్న పరిచయం కొంత కొందరితో ఉన్న పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మందిని సంపాదించుకోవడం అంటే ఏదైనా పుణ్య దంపతుల బిడ్డగా పుట్టినందుకు ఆ కళమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అలాగే ప్రేక్షకు దేవుళ్ళ యొక్క దీవెనలు ఇవన్నీ నాకు అభినీ అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను సో ఇంతమంది పార్టీ కార్యకర్తలు మీరందరితో కూడా అంటే మేమంతా ఒక కుటుంబం